ప్రభువుల సంశ్లేషణ అని చెప్పేసి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు లిపిడ్స్ అంటే నీటిలో కరగనటువంటి కర్బన పదార్థాలు, నీటిలో కరగవు క్రోవులు అనేవి. ఇవి క్లోరోఫారం, ఏదర్, బెంజీన్ వంటి కర్బన ద్రావణంలో మాత్రమే కరుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే లిపిడ్స్ని మనం కర్బన జీవవాణువులుగా పేర్కొంటూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నానండి, లిపిడ్స్ అనేవి నీటిలో కరగనటువంటి కర్బన పదార్థాలు. ఇవి ఏ కర్బన ద్రావణంలో కరుగుతాయి అంటే క్లోరోఫారం కానీ, ఏదర్ కానీ, బెంజీన్లో మాత్రమే పెరుగుతాయి. ఇంకా కట్ట ఊళ్ళో చెప్పాలంటే లిపిడ్స్ని మనం కర్బన జీవవాణువులుగా పేర్కొంటూ ఉంటారు. లిపిడ్స్ అనేవి ఫ్యాటీ ఎస్టర్స్ అంటారు. వీటిలో అత్యధికమైనటువంటి క్యాలరీ శక్తి నిల్వ ఉంటుంది. వీటిలో శక్తి అనేది క్రొవ్వు నిల్వలుగా ఉంటాయి. అయితే లిపిడ్స్ని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. సరళ రకాలు, దీన్ని మనం సింపుల్ లిపిడ్స్ అంటారు. రెండోది వచ్చి సంయుక్త రకాలు, కాంపౌండ్ లిపిడ్స్ అంటారు. మూడోది వచ్చి ఉత్పన్న రకాలు, దీన్ని డిరైవ్డ్ లిపిడ్స్ అని చెప్పేసి అంటారు. లిపిడ్స్ అంటే మీరు ఒకటే ఒక మాట చెప్పాలి, లిపిడ్స్ అనేవి ప్లాస్టిక్ ఎస్టర్స్, వీటిని కర్బన జీవవాణువులుగా పేర్కొంటారని చెప్పాలి. ఈ లిపిడ్స్ని మూడు రకాలుగా వర్గీకరణ చేస్తారు. సరళ రకాలు, ఉదాహరణకి ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, తటస్థ క్రొవ్వులు, మైనాలు, సరళ రకాలు వచ్చేసరికి. సంయుక్త రకాలకు ఉదాహరణ ఏంటంటే పాస్ఫోలిపిడ్స్, రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఉత్పన్న రకాలకు వచ్చేసరికి ఉదాహరణకి క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు, స్టేరాల్స్. లిపిడ్స్ అనేవి మూడు రకాలు, సరళ రకాలు, ఉదాహరణ ఇందులో రెండు ఉంటాయి, తటస్థ క్రొవ్వులు, మైనాలు మనం యాక్సెస్ అంటాం. రెండోది వచ్చి సంయుక్త రకాలు, కాంపౌండ్ లిపిడ్స్, ఉదాహరణకి పాస్ఫో లిపిడ్స్ అని చెప్పేసి అంటారు. మూడోది వచ్చి ఉత్పన్న రకాలు, ఉదాహరణకి క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు, స్టేరాల్స్. ఓకేనమ్మా, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చి సరళ రకాలను ముందు చెప్పక ఏముంటాయి, తటస్థ క్రొవ్వులు, మైనాలు. వీటిని, ఈ సరళ రకాలని ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ యొక్క ఎస్టర్లుగా గుర్తిస్తారు. ఫ్యాటీ ఆమ్లాలు ఆల్కహాల్ యొక్క ఎస్టర్ గుర్తిస్తారు. అంటే ఇందులో ఆల్కహాల్ భాగం అనేది గ్లిజరాల్ గుంటూ వాటిని ఏమంటామంటే క్రొవ్వులు అంటారు, ఫ్యాట్స్ అంటారు. ఆల్కహాల్ భాగం కనుక గ్లిజరాల్ కాలేదనుకోండి, వాటిని మనం ఏమంటామంటే మైనాలు అంటారు, వ్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. లిపిడ్స్ అనే మూడు రకాలు, సరళ రకాలు, దీని గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఇందులో రెండు ఉన్నాయి, తటస్థ క్రొవ్వులు, మైనాలు. సరళ రకాలు కనుక చూస్తే ఇవి ఫ్యాటీ ఆమ్లాలు, ముందే చెప్పాము లిపిడ్స్ అనేవి ఫ్యాటీ ఎస్టర్స్. ఒక మాటలో చెప్పాలంటే ఎస్టర్ ఫార్ములా ఇది తెలుసు కదా, ఫ్యాటీ ఎస్టర్స్ అన్నమాట. ఇక్కడ ఫ్యాటీ ఆమ్లాలు ఆల్కహాల్స్ యొక్క ఎస్టర్స్గా గుర్తిస్తారు సరళ రకాలని. అంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఆల్కహాల్ భాగం అనేది గ్లిజరాల్గా ఉంటే దాన్ని మనం క్రొవ్వులు అంటాం. ఆల్కహాల్ భాగం గనక గ్లిజరాల్ కానీ కానప్పుడు ఏమైందంటే వాటిని మైనాలు అంటారు, మైనాలు. సరే, రెండోది తటస్థ క్రొవ్వులు, వీటిని మనం న్యూట్రల్ ఫ్యాట్స్ అని చెప్పేసి అంటారు, న్యూట్రల్ ఫ్యాట్స్. ధర్మాలు, రంగు వాసన రుచి ఉండదు, కానీ క్రొవ్వులు ఆమ్లాలు లేదా క్షారాలలో మరిగించినప్పుడు జల విశ్లేషణ చెందితే ఫలితంగా గ్లిజరాలు ఫ్యాటీ ఆమ్లాలు విడిపోతాయి అంట. తటస్థ క్రొవ్వుల్లో ఉండే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అనేవి ప్రత్యేకమైన సమ్మేళన చర్యలు చూపుతాయి. అంటే ఈ తైలాలు అనేవి హైడ్రోజినేషన్ చర్య వలన ఘనరూపంలోకి మారుతాయి అన్నమాట. తటస్థ క్రొవ్వులు ధర్మాలు కనుక చూస్తే రంగు వాసన రుచి అనేవి ఉండవు భౌతికంగా మనం చూస్తే. ఆమ్లాలు లేదా క్షారాల్లో మరిగించినప్పుడు ఏమైందంటే జల విశ్లేషణ చెందుతాయి, ఫలితంగా మనకు ఏమేర్పడుతుంది అంటే గ్లిజరాలు కానీ ఫ్యాటీ ఆమ్లాలుగా విడిపోతాయి అన్నమాట. తటస్థ క్రొవ్వులు ఏముంటాయి అంటే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చర్యలు ప్రత్యేకమైన సమ్మేళన చర్యలు చూపుతాయి అంట. అంటే హైడ్రోజినేషన్ కానీ హెలోజినేషన్ కానీ ఈ చర్యలను చూపుతాయి అంట. ఈ తైలాలు హైడ్రోజినేషన్ చర్య వలన ఘనరూపంలోకి మారిపోతాయి. క్రొవ్వులు ఎలా ఉంటాయి అలా అనమాట, ఘనరూపంలోకి మారుతాయి తటస్థ క్రొవ్వులు అనేవి.
ఇవన్నీ కూడా నేను చెప్పేదంటే సరళ రకాల్లో రెండు ఉంటాయి, తటస్థ కొవ్వులు, మైనాలు. మైనాలు అంటే అంటే గ్లిజలాన్ కాని భాగాన్ని మైనాలు అంటారు. తటస్థ కొవ్వుల్లో ఉన్న లక్షణాలు అంటే రంగు రుచి వాసన ఉండదు, ఆమ్లాలు క్షారాలు మరిగించినప్పుడు జల విశ్లేషణం చెంది అని చెప్పాను కదా. క్రొవ్వు స్వభావ లక్షణాలు, ఈ క్రొవ్వుల స్వచ్ఛతను కొన్ని స్థిరాంకాల ద్వారా గుర్తిస్తారు. అవి ఏంటంటే క్రొవ్వుల స్వభావ లక్షణాలు కనుక చూస్తే ఎస్ఎన్ సెఫానిఫికేషన్ సంఖ్యను బట్టి క్రొవ్వులో ఉండే ఫ్యాటీ ఆమ్లాల యొక్క అణుభారాన్ని గుర్తిస్తారు. క్రొవ్వుల స్వచ్ఛతను కొన్ని స్థిరాంకాల ద్వారా చూస్తారు. మీరు లిపిడ్స్ అనేవి ఫ్యాటీ ఎస్టర్స్, సో సెఫానిఫికేషన్ సంఖ్యను బట్టి క్రొవ్వులో ఉండేటువంటి ఫ్యాటీ ఆమ్లం యొక్క అణుభార పరిమాణాన్ని గుర్తిస్తారు. ఈ ఎస్ఎన్ అణుభారం అనేది విలోమాను పాత్రలో ఉంటుందంట. తర్వాత వచ్చి ఐఎన్. ఈ ఐఎన్ అనేది క్రొవ్వులో ఉండేటువంటి ఫ్యాటీ ఆమ్లం యొక్క అసంతృప్త స్థితిని సూచిస్తుంది. ఎస్ఎన్ అనేది క్రొవ్వులో ఉండే ఫ్యాటీ ఆమ్లం యొక్క అణుభారాన్ని గుర్తిస్తారు. అయోడిన్ అనేది క్రొవ్వులోని ఫ్యాటీ ఆమ్లం యొక్క అసంతృప్త స్థితిని సూచిస్తుంది. తర్వాత వచ్చి ఏఎన్. ఇది వచ్చి క్రొవ్వుల యొక్క ర్యాన్సిడిటీ స్థాయిని చూపిస్తే యాసిడ్ సంఖ్య, ఇది క్రొవ్వుల యొక్క ర్యాన్సిడిటీ స్థాయిని చూపిస్తుంది. ఇది క్రొవ్వుల యొక్క స్వభావ లక్షణాలు. ఏది ఏమైనా టై గ్లిజరైడ్స్ ఘన రూపం ఉంటే వాటిని క్రొవ్వులు అంటారు, ద్రవ రూపం ఉంటే వీటిని తైలాలు అంటారు. మొక్కల్లో వచ్చేసరికి నూనెలు, నూనె బిందుల రూపంలో నిల్వ ఉంటాయి, అంటే కాయలు కానీ విత్తనాలు కానీ నిల్వ చేసే సంఘాలుగా ఉంటాయి. అదనమాట ట్రై గ్లిజరైడ్స్ ఘన రూపంలో ఉండే క్రొవ్వులు అంటారు అన్నమాట. ట్రై గ్లిజరైడ్స్ గ్లిజరైడ్ ఆల్కహాల్ తుంటే వాటిని క్రొవ్వులు అంటారు, ఆల్కహాల్ కాని భాగాన్ని మైనాలు అంటారు. ఈ ట్రై గ్లిజరైడ్స్ ఘన రూపంలో ఉండే అనుకో వాటిని కొవ్వులు అంటారు, ద్రవ రూపంలో ఉంటే వాటిని మనం తైలాలు అంటాం. కొవ్వులు మన కరీ తైలాలు అంటారు. మొక్కల్లోకి వచ్చేసరికి మనకు నూనెలు, నూనె బిందులు రూపంలో నిల్వ ఉంటాయి. కాయలు కానీ విత్తనాలు, వేరుశనగ విత్తనాలు వాటిలో చూడండి ఎలా ఉంటుంది. క్రొవ్వులు క్రొవ్వు ఉత్పన్నాలు అన్ని రకాల జీవకణాల్లో ఉంటాయి, అన్ని రకాల జీవకణాల్లో ఉంటాయి. ఇవి కణాల నిర్మాణ ప్రమాణాలు గాను, నిల్వ భాగాలు గాను, లేదా ఇంధనాలుగా కూడా ఉపయోగపడతాయి. మళ్ళీ చెప్తున్నానండి, క్రొవ్వులు క్రొవ్వు ఉత్పన్నాలు అనేవి అన్ని రకాల జీవకణాల్లో ఉంటాయి. ఇవి కణాలలో నిర్మాణ ప్రమాణాలుగా, నిల్వ భాగాలుగా, ఇంధనాలుగా కూడా ఉపయోగపడతా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే, పిండి పదార్థాలతో పోలిస్తే క్రొవ్వుల్లోకి వచ్చేసరికి క్యాలరీల శక్తి అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ రెట్లు అధికంగా ఉంటుంది. ఉదాహరణకి పామిటిక్ ఆమ్లం ఉంది. ఈ పామిటిక్ ఆమ్లంలో ఎంత ఉంటుందంటే 2340 కిలో క్యాలరీ బై మోల్ శక్తి ఉంటుందంట. కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే క్రొవ్వుల్లో క్యాలరీ శక్తి రెండు లేక అంతకన్నా ఎక్కువ రెట్లుగా ఉంటుంది. పామిటిక్ ఆమ్లంలో ఎంత శక్తి ఉంటుందంట, 2340 కిలో క్యాలరీ బై మోల్ శక్తి అనేది ఉండటం అనేది జరిగింది అన్నమాట. తర్వాత వచ్చి సంయుక్త రకాలు. ఇప్పుడు వరకు మనం సరళ రకాల్లో చూసాం. సరళ రకాలు ఏమవుతాయని చెప్పారు, తటస్థ క్రొవ్వులు, మైనాలు. తటస్థ క్రొవ్వుల గురించి చెప్పాను, ఇప్పుడు కొవ్వులకు రంగు రుచి వాసన ఉండవు, నీటిలో జల విశ్లేషణ చెందుతాయని ఇవన్నీ కూడా చెప్పాను. దాంతోపాటు క్రొవ్వుల స్వభావ లక్షణాలు చెప్పాను, అంటే క్రొవ్వుల స్వచ్ఛతను ఈ క్రింది స్థిరాంకాల ద్వారా చూసిస్తారని. సెఫానిఫికేషన్ సంఖ్య అని, ఐఎన్ అని చెప్పాను కదా, ఏఎన్ అని, ఎస్ఎన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రొవ్వుల్లో ఉండే ఫ్లాటి ఆమ్లకు అణుభార పరిమాణాన్ని గుర్తిస్తారనమాట. అయోడిన్ సంఖ్య అనేది ఇది క్రొవ్వుల్లో ఉన్నటువంటి ఫ్యాటీ ఆమ్ల యొక్క అసంతృప్త స్థితిని చూపిస్తుంది. ఏఎన్ అనేది ఇది యాసిడ్ సంఖ్య, అంటే ఇది క్రొవ్వుల యొక్క ర్యాన్సిడిటీ స్థాయిని చూపిస్తుంది అన్నమాట. ట్రైగ్లిజరైడ్స్ ఘన రూపంలో ఉన్న వాటిని కొవ్వులు అంటారు, ద్రవ రూపంలో ఉంటే మన వాటిని తైలాలు అంటారు. మొక్కల్లోకి వచ్చేసరికి నూనె బిందువుల రూపంలో నిల్వ ఉంటాయి.
అవన్నీ కూడా చెప్పాను. రెండోది వచ్చి సంయుక్త రకాలు, దీన్ని మనం కాంపౌండ్ లిపిడ్స్ అని చెప్పేసి అంటాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. కాంపౌండ్ లిపిడ్స్ సంయుక్త రకాలు అంటారు. సంయుక్త రకాలు వీటిలో ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్కహాల్కి అదనంగా వేరొక సముదాయాలు కలిసి ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫాస్ఫరిక్ ఆమ్లం అదనపు సముదాయాలు ఉంటాయి అన్నమాట సంయుక్త రకాలు వచ్చేసరికి. దీనికి సంబంధించిన టేబుల్ని మీకు పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఓకే అమ్మా, కనపడుతుంది అందరికి. అక్కడ చూడండి అమ్మా, సంయుక్త రకాలకు వచ్చేసరికి కాంపౌండ్ లిపిడ్స్ లోకి వచ్చేసరికి వీటిలో ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్కహాల్కి అదనంగా వేరొక సముదాయాలతో కలిసి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ, లేదా పాస్పరిక ఆమ్లకు సముదాయాలుగా ఉంటాయి అన్నమాట వచ్చేసరికి. చూడండి అక్కడ ఇచ్చారు చూడండి, ఫాస్ఫోలిపిడ్స్, గ్లైకోలిపిడ్స్, లిపో ప్రోటీన్స్. ఫాస్ఫోలిపిడ్స్లో చూడండి, ఇందులో పాస్పరిక ఆమ్లం అదనంగా ఉంటుంది, కణ త్వచాలలో ఉంటాయి. ఫ్యాటీ ఆమ్ల స్థానంలో పాస్పరిక ఆమ్లం ఉంటుంది. గ్లైకోలిపిడ్స్ చూడండి, పాలిమర్ రకాలు అదనంగా ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్లు కానీ వాటి స్ట్రక్చర్స్లో కానీ వాటిలో కానీ ప్రోటీన్లు కానీ ట్రాన్స్ఫర్నింగ్ లిపో ప్రోటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రోటీన్లు అదనపు సముదాయాలు ఉండే రకాలు అన్ని దాంట్లో చేర్చాడు లిపో ప్రోటీన్స్లో. అంటే ఫ్యాటీ ఆమ్లాలు ఆల్కహాల్ కామన్ కదా లిపిడ్స్లో, అవి ఫ్యాటీ ఆమ్లాలు ఆల్కహాల్కి అదనంగా ఈ సముదాయాలు అన్ని కూడా కలిసి ఉంటాయి అన్నమాట. వేరు వేరు సముదాయాలు ఉంటాయి అన్నమాట. ఆ వేరు సముదాయాలు అంటే కార్బోహైడ్రేట్ ఉండొచ్చు, ప్రోటీన్లు ఉండొచ్చు, ఫాస్ఫారిక్ ఆమ్లం, ఇవన్నీ కూడా అదనంగా ఉంటాయి అన్నమాట వాటితో పాటు. ఏది ఫ్యాటీ ఆమ్లాలకైనా ఆల్కహాల్ కాకుండా అన్నమాట. రేపు పొద్దున మీకు ఉత్పన్న రకాల గురించి చెప్తాను, డెరైవ్డ్ లిపిడ్స్ గురించి చెప్తాను. డెరైవ్డ్ లిపిడ్స్, ఈ డెరైవ్డ్ లిపిడ్స్లో మనకి ఫ్యాటీ ఆమ్లాలు, స్టెరాల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సంయుక్త రకాల ఉదాహరణ చూసారా, ఫాస్ఫోలిపిడ్స్ చెప్తున్నానమ్మా. లిపిడ్స్ అనేవి నీటిలో కరగని కర్బన పదార్థాలు, ఏదో బెంజిన్ వంటి కర్బన ద్రావణ క్లోరోఫారం లాంటిలో కరిగితే లిపిడ్ని మన కర్బన జీవాణువులుగా పేర్కొంటారు. లిపిడ్స్ అనేవి ఫ్యాటీ ఎసిడ్స్ అంటారు. ఫ్యాటీ ఎసిడ్స్ అంటే లిపిడ్స్ అనమాట. వీటి అత్యధికమైన క్యాలరీ శక్తి ఉంటుంది. ఈ శక్తి క్రొవ్వు నిల్వలుగా ఉంటాయి. మూడు రకాలు, సరళ రకాలు, సంయుక్త రకాలు, ఉత్పన్న రకాలు. సరళ రకాల గురించి చెప్పాను, తటస్థ కొవ్వులు, మైనాలు వస్తాయి. సంయుక్త రకాలు వస్తారు ఫాస్ఫోలిపిడ్స్. ఫాస్ఫోలిపిడ్స్ అంటే ఎస్టల్ ఆల్కహాల్తో పాటు అదనంగా వేరే సముదాయాలు ఉంటాయి అన్నమాట. అవి కార్బోహైడ్రేట్లు అవ్వచ్చు, ప్రోటీన్లు అవ్వచ్చు, అదనపు సముదాయాలు ఉంటాయి అన్నమాట. రేపు పొద్దున మనం ఉత్పన్న రకాలు మనకి ఏమవుతాయి అంటే, ఉదాహరణకి డెరైడ్ లిపిడ్స్ అంటారు వాటిని. క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు, స్టెరాల్స్ వస్తాయి. దాని గురించి చెప్పి మీకు లిపిడ్ మెటబాలిజం గురించి చెప్తాను. క్రొవ్వుల సంశ్లేషణ అంటే, క్రొవ్వుల సంశ్లేషణ రెండు రకాలు, అనబాలిజం, కెటబాలిజం. అనబాలిజం అంటే క్రొవ్వుల సంశ్లేషణ అంటారు, కెటబాలిజం అంటే క్రొవ్వుల విచ్ఛిన్నం గురించి నేను రేపు క్లాస్లో మీకు అది చెప్తాను. ఓకేనా మొన్న మరి? ఓకే సార్.